చెప్పుకోకుండా అదేదో సినిమా చూపించినట్టుగా చూపే చూపించండి. మరి మొత్తం చూపించింది రాంటి మల్లన్న సాగర్ చూపింది, కొండపొచ్చమ్మ చూపింది, రంగనాయక సాగర్ చూపింది, హల్దీవాగు చూడండి, కొడవెల్లివాగు చూడండి, నిండిన చెరువులు చూడండి, అవన్నీ ఎందుకు చూపించరు? మలకపేట ఎందుకు చూపించరు? అంటే మీరు కేవలం ఒక భూతద్దంలో పెట్టి మా మీద బురద జల్లే ప్రయత్నంలో మీరు ఉన్నారు, కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు తెలవదా? ఇక్కడ మెదక్ జిల్లాలో కాళేశ్వరం ఫలితం అందుకున్న దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ ఆ జిల్లా రైతులకు తెలవదా? సిరిసిల్ల రైతులకు తెలవదా? అదేవిధంగా మరి ఆ కోదాడ, సూర్యాపేట, మరి అదేవిధంగా తుంగతుర్తి, నర్సంపేట, డోర్నకల్లు, మరి మహబూబాదు, పాలకుర్తి, కేసముద్రం ఆ రైతులకు తెలవదా? గతంలో ఎందుకు రాలే? కాళేశ్వరం వచ్చినాకనే ఎందుకు నీళ్ళు వచ్చినాయో ఆ రైతులను అడిగితే చెప్పరా? సో ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు అనవసరంగా మా మీద బురద జల్లడం మాని పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇక శాసనసభలో కూడా ఎంతసేపు మాకు మైక్ ఇయ్యరు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మీరు ఇవాళ దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతున్నా, 39 మంది ఉన్న మాకెంత సమయం ఇచ్చారు, మిగతా పార్టీలకు ఎంత సమయం ఇచ్చారో ఒక్కసారి మీరు ఆలోచించండి, తీయండి సభ రికార్డు చూడండి. ఇవాళ గౌరవనీయులు పెద్దలు శ్రీహరి గారు మాట్లాడితే ఎన్నిసార్లు అడ్డం తగిలారు, ఎన్నిసార్లు ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మరి ఇతర పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు మీరు ఎంత ఇంటరప్షన్ ఉన్నది, వారికి ఎంత సమయం ఇచ్చారో కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి కూడా నేను జర్నలిస్టులను, మీడియా మిత్రులను, రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా అదే చెప్పినా కదా బైసా, ఇప్పుడు కాళేశ్వరం ఫలితాలు ఏందో చెప్పినా కదా, ఎన్ని జిల్లాలకు త్రాగునీరు వచ్చింది, ఎన్ని చెరువులు నిండినాయి, ఎంత మత్స్య సంపద పెరిగింది, ఎంత పంట పండింది. గతంలో రాష్ట్రంలో 94 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తేనో పంట పండుతుందా? 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఎందుకు పండుతుంది? వాళ్ళకి ఏమైందంటే మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కనుక దాని మీద బురద జల్లాలి, ఏదో ఒక రకంగా మాకు ఒక చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో అనుమానాలు కలిగించేటువంటి ఒక దుష్ప్రచారానికి వాళ్ళు పాల్పడతా ఉన్నారు. బట్ నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇప్పుడు రేపు నీళ్ళు రాలేదనుకో, ఇప్పుడేమో ఆల్రెడీ మేము రిజర్వాయర్లు నింపి పెట్టినాం కనుక నీళ్ళు ఇప్పుడు యాసంగికి పోతున్నాయి, ఇబ్బంది లేదు. రేపు వచ్చే వానకాలం, రేపు వచ్చే యాసంగి నీళ్లు రాలేదనుకో, కేసీఆర్ ఉండగా నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని ప్రజలు ఆలోచించారా? థ్యాంక్ యూ. నన్న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా, నాకు బాధ్యత ఇస్తాంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయన చేత కాదు, హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. నేను హ్యావ్ టు సీ ద రిపోర్ట్, దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ, వాట్ ఎవర్ ద యాక్షన్ యూ వాంట్ టు టేక్ యూ టేక్, హూ ఎవర్ ఈస్ రెస్పాన్సిబుల్ యూ టేక్ ద యాక్షన్. బట్ రైతుని ఇబ్బంది పెట్టకు, రైతులకు నష్టం కానియకు, పునరుద్ధరణ చర్యలు చేయండి అంటున్నాం. యూఆర్ ఎట్ లిబర్టీ టు టేక్ యాక్షన్. శ్రీ బైసా, ఎవరు ఎన్నేళ్లు ముఖ్యమంత్రి ఉండాలని మనం కాదు నిర్ణయించాల్సింది, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల నిర్ణయం శిరోధార్యం, ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినాం కదా, నిన్న నల్లగొండ సభలో కూడా కేసీఆర్ చెప్పారు 5 ఏళ్లు మీరే ఉండండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని నల్లగొండ సభలో చెప్పినారు కదా కేసీఆర్ గారు. మీరు బాగా చేస్తే ప్రజలు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు, బాగా చేయకపోతే బండ కేసు కొడతారు మిమ్మల్ని. అంతిమంగా పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్. వస్తారబ్బా, ఎందుకు రాడు ఆయన, ఎందుకు తొందరపడుతున్నాడు, అన్ని చూస్తారు మీరే. రైట్, శాసనసభలో మాట్లాడతారండి. గతంలో కేసీఆర్ ను కాల్ చేయాలని మాట్లాడండి, ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ ఆ రోజు. ఈయన ప్రతిపక్ష నాయకుడిగా పీసీసీ ప్రెసిడెంట్ గా ఉండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కాల్చి పారేయాలి అన్నాడు. అనడానే రేవంత్ రెడ్డి గారు, మీరే సాక్ష్యం కదా బాయ్ సార్. ఉరిదీయాలని మాట్లాడండు, కాల్చి పారేయాలని మాట్లాడండి, అటువంటి భాష ఆయన మాట్లాడవచ్చా? ఇంకోటి, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడడం వేరు, శాసనసభకు ఉండేటువంటి ప్రాధాన్యత కానీ, శాసనసభకు ఉండేటువంటి శాంటిటీ కానీ, శాసనసభలో ఉండే సాంప్రదాయాలు ఆయన తెలియ. థ్యాంక్ యూ.